ఓ ఆలయంలోని కొలనులో 100 ఏళ్ల నాటి తాబేలు లభ్యమైంది. 50 కిలోలకు పైగా బరువున్న ఆ తాబేల్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. మొబైల్లో వీడియో తీసేందుకు పోటీ పడ్డారు. ఇంతలో కొందరు గ్రామస్తులు ఆ తాబేల్ని తీసుకుని పరారయ్యారు. బీహార్లోని బక్సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిల్లాలోని బ్రహ్మపూర్లో ఉన్న బాబా బ్రహ్మేశ్వర్నాథ్ ఆలయ సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. అందులో భాగంగా గత 6 నెలలుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇటీవలే ఆలయ కొలనులోని పాత నీటిని తోడి కొత్త నీటిని నింపే ప్రక్రియను ప్రారంభించారు. ఆ సమయంలో భారీ తాబేలుతో పాటు చేపలు లభ్యమయ్యాయి. దీంతో వాటిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం గ్రామస్తులు కొందరు ఆ భారీ తాబేల్ని ఎత్తుకుని పరారయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం కాస్త అటవీ శాఖ అధికారుల దృష్టికి చేరింది. వెంటనే తాబేల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం తాబేళ్లు సహా పలు జంతువులను పట్టుకోవటం, విక్రయించటం, తినటం చట్టరీత్యా నేరమని నిపుణులు చెబుతున్నారు. వారికి 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.